రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని కోరుతూ టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో నిరసన తెలిపారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యమా? నశించాలి, నశించాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను చెల్లించాలి, చెల్లించాలి. స్కాలర్షిప్ల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి నశించాలి, నశించాలి. పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లను సంబంధించిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు సంబంధించిన ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి ఆలోచన చేయండి, గత విద్యా సంవత్సరానికి సంబంధించిన స్కాలర్షిప్లను, మరి ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైంది, నవంబర్ మాసం కూడా పూర్తవుతుంది, కానీ గత విద్యా సంవత్సరానికి సంబంధించిన స్కాలర్షిప్లు ఇప్పటి వరకు గుర్తులు. ఈరోజు ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులు కానీ, ప్రైవేటు జూనియర్ డిగ్రీ కళాశాలలో పీజీ కళాశాలలో చదువుకునే విద్యార్థులు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరి ఈరోజు మరి బడ్జెట్ లోపల ఈరోజు స్కాలర్షిప్లను కేటాయిస్తున్నానని గతంలో పేర్కొన్నప్పటికీ కూడా ఈరోజు వారి అకౌంట్లో ఎవరు కూడా స్కాలర్షిప్లు అనేటువంటివి రాలేవు. మరి ప్రాజెక్టులకు పైన ఉన్నటువంటి శ్రద్ధ మరి విద్యార్థుల సంక్షేమం పైన లేదు. మరి ఈరోజు విద్యా వ్యవస్థ మొత్తం కూడా నాశనం చేసేటువంటి చర్యలను తీసుకుంటుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. గత విద్యా సంవత్సరానికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి డిగ్రీ జూనియర్ పీజీ స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రకటించింది గత సంవత్సరం పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ కూడా విడుదల చేయకపోవడం చాలా దారుణం. ఈ విషయమై విద్యాసంఘాలు మేము ఖండిస్తున్నాం. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ స్కాలర్షిప్ విషయంలో నిధులు పెద్ద మొత్తంలో కేటాయించాలని సందర్భమైన డిమాండ్ చేస్తాం. అయ్యా కేసీఆర్ బంగారు తెలంగాణ, బతుకు తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణ అవుతున్నాయి. ఏ వర్గం వారు చూసినా మాకు రాలే, మాకు రాలేదు. పల్లె ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు కాలేజీ ప్రైవేట్ సంస్థలకు మా స్కాలర్షిప్ రావట్లేదు. విద్యార్థులు ఫీజు కట్టండి, లేకపోతే గాంధీకి ప్రాక్టికల్ కలర్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఈ రకంగా చూస్తే రైతు కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు అక్కడ పంట అమ్ముడు బాగు వరి ధనాలు